హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొన్ని పిల్లలలో విచిత్రమైన ఘటనలు చోటు చేసుకునే సందర్భాలు చూస్తూనే ఉంటాం. కట్నం కోసం ఒకరు, పెళ్లి కూతురు నచ్చలేదని ఇంకొకరు, పెళ్లి కుమారుడు బాగోలేడని మరొకరు, గత ప్రేమ వ్యవహారాలతో చివరి క్షణంలో పెళ్లిలు ఆగిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా విశాఖపట్నంలో ఓ వెరైటీ ఘటన చోటు చేసుకుంది. తాళి కట్టే సమయంలో బాత్రూంలో దూరిన పెళ్లి కొడుకు ఎందుకు బయటకు రాకపోవడంతో పెళ్లి పీటలపైనే నిలిచిపోయింది ఆ మ్యారేజ్. విశాఖపట్నంలోని గోపాలపట్నంలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, గోపాలపట్నానికి చెందిన సంతోషికి విశాఖకు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. ముహూర్తం ప్రకారం ఈరోజు ఉదయం 11 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. కానీ పెళ్లి కూతురుకు తాళి కట్టే సమయానికి బాత్రూంలోకి దూరాడు పెళ్లి కుమారుడు. ఒకటో రెండో ఆపుకోలేక బాత్రూమ్కి పరుగులు పెట్టాడేమో అనుకుంటే పొరపాటే. బాత్రూంలోకి దూరి గడియ పెట్టుకున్న పెళ్లి కొడుకు ఎంతకు బయటకు రాలేదు. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఇక పెళ్లి నిలిచిపోవడంతో గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పెళ్లి కూతురు బంధువులు. పెళ్లి కుమారుడు సంతోష్తో పాటు వధువును కూడా స్టేషన్కు పిలిచిన ఈ వ్యవహారంపై ఆరా తీశారు. అయితే గత వారం రోజులుగా పెళ్లి కొడుకుతో పెళ్లి కూతురు ఫోన్లో మాట్లాడలేదట. అందుకే అలిగి పెళ్లి చేసుకోవడానికే నిరాకరించాడని సమాచారం. కానీ రింగులు మార్చుకుని కట్న కానుకలు తీసుకున్న తర్వాత ఇలా నాకు ఇష్టం లేదని ముఖం చాటేసిన పెళ్లి కొడుకుపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం కాస్త సోషల్ మీడియాకు ఎక్కింది. ఫోన్ మాట్లాడకపోతే పెళ్లి ఆపేయడం ఏంటి, బాత్రూంలో దూరడం ఏంటరా అయ్యా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కానీ పెళ్లి కూతురిని ప్రేమించిన యువకుడు పెళ్లి కొడుక్కి వార్నింగ్ ఇవ్వడంతో బయటి బాత్రూం లోపలికి వెళ్ళి దాక్కున్నానని రెండోసారి ఇంట్రోగేషన్లో తెలిపాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.